ట్రైలర్స్కి చాలా సమస్యలు ఉన్నాయి. అవి ఆల్రెడీ ప్రభుత్వం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని తీర్చాలని మా యొక్క డిమాండ్స్ మేము చెబుతున్నాం. మా ట్రైలర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు, ఒక చైర్మన్ను కూడా ఏర్పాటు చేశారు. మన జగనన్న చేదోడు కూడా మాకు ఏర్పాటు చేశారు, దానివల్ల సంతోషం. కానీ జగనన్న చేదోడు అందరికీ రావట్లేదు, సంతృప్తిగా కూడా ఉండట్లేదు. ఎందుకంటే టైలరింగ్ షాపులు ఉన్న వాళ్ళకే మరి ఈ జగనన్న చేదోడు 10,000 రూపాయలు వస్తుంది. వర్కర్స్కి కూడా ఇస్తే నిజమైన ప్రభుత్వం మాకు అండగా ఉంటుందనేది మా యొక్క అభిప్రాయం. మాకు వర్కర్స్కి కూడా 10,000 రూపాయల పథకం కేటాయించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు అది కూడా ఇవ్వాలి. కొన్ని జిల్లాల్లో కూడా మా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, మీకు ఆల్రెడీ రాదు అని చెప్పి చెప్తున్నారని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. దయచేసి మా టైలర్స్ అందరికి కూడా, వర్కర్స్ ఓనర్స్ అని కాకుండా అందరికీ కూడా జగనన్న చేదోడు ఇవ్వాలి. అలాగే మేము 300 మాకు రాజశేఖర్ రెడ్డి గారు సొసైటీ చేసుకోమని ఆర్డర్ ఇచ్చారు. ఆయన ఫెడరేషన్ కూడా జీవో నంబర్ 86 ఇచ్చి ఆయన ఫెడరేషన్ ఏర్పాటు చేసి 1 కోటి రూపాయలు నిధి కూడా ఏర్పాటు చేశారు కలిసి ఉన్నప్పుడు, 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు. అలాగే మరి ఈ జగనన్న ప్రభుత్వం కూడా మాకు ఉపయోగపడింది. కాకపోతే వర్కర్స్కి కూడా 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటే, అలాగే మా సొసైటీస్ కూడా నిరుపయోగంగా ఉన్నాయి, దానికి ఆల్రెడీ ప్రాణం పోయాలి, దానికి కూడా ఒక 1,000 కోట్ల 500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాము. మాకు మా ప్రభుత్వం కూడా ఇళ్ల స్థలాలు కానీ మా టైలర్స్కి అండగా ఉండాలి. మా డిమాండ్స్ ఏంటంటే టైలర్లకి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి టైలరింగ్ చేయటం వల్ల 50 ఏళ్లకే కళ్ళు కనపడవు. మాకు 50 ఏళ్లకే మన పెన్షన్ ఏర్పాటు చేయాలి. అలాగే 200 యూనిట్ల కరెంటు కూడా ఏర్పాటు చేసి మా సొసైటీస్ను కూడా ఆదుకొని మా వర్కర్స్కి కూడా 10,000 రూపాయల పథకాలు ఇస్తే, మా బడ్జెట్ కూడా 500 కోట్ల రూపాయలు మాకు కేటాయిస్తే మా ఆనందంగా ఉంటుంది. మా యొక్క డిమాండ్స్ని న్యాయం చేయాలనేసి కోరుకుంటూ, జై హింద్. వర్దిల్లాలి టైలర్స్ ఐక్యత, వర్దిల్లాలి టైలర్స్ ఐక్యత, వర్దిల్లాలి టైలర్స్ ఐక్యత. మాకు గవర్నమెంట్ తరపు నుంచి మాకు కొన్ని కొన్ని రావితీలు ఏమి కొన్ని వస్తున్నాయి కానీ కొన్ని మాత్రం రావట్లేదు. మాకు టైలర్స్కి కాలనీ కావాలి, నేను ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతున్నాము. టైలర్స్ కాలనీ చిన్న చిన్న ఈరోజు కనిగిరిలో 100 మందికి టైలర్స్ కాలనీ ఇచ్చారు, అలానే బాపట్లలో టైలర్స్ కాలనీలు ఇచ్చారు. అలానే టైలర్స్కి మేము ఒంగోలులో కూడా మా శ్రీనివాస్ రెడ్డి గారిని మేము కోరుకోవడం, మేము ఏమనుకుంటున్నామంటే మాకు ఒక టైలర్స్కి ఒక మా టైలర్ ఒక చనిపోతే, ఒక టైలర్ చనిపోయారు, ఒక టైలర్ వాళ్ళ అమ్మ చనిపోతే ఇంటి ముందర కూడా ఉంచలేని పరిస్థితి వచ్చింది మాకు. ఎందుకంటే ఆ ఇంటి ఓనర్ ఇక్కడ ఉండడానికి లేదండి అని అన్నారు, రోడ్డు మీద కూడా ఉంచలా. అప్పుడు ఆయన ముస్లిం అయితే ఆయన మసీదు పక్కన ఒక మురికి కాలువలో వాళ్ళ అమ్మని మంచం వేసి అక్కడ పండుకోబెట్టాడు. అదే మాకు టైలర్స్కి ఒక ఇది ఉంటే, మాకు ఒక అసోసియేషన్ తరపు నుంచి హాలు, కమ్యూనిటీ హాల్ ఉంటే మా సొందరికి అందరికీ, ఎందుకంటే మాలో క్రిస్టియన్స్ ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, కమ్మాస్ ఉన్నారు, అన్ని కులాలు అందరు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, మాకు సొంత ఇల్లులాగా ఒకటి ఉంటుందని చెప్పేసి మేము ఎప్పుడో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము, మన రాజకీయ నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్ళాము. మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారే కానీ మాకు మేము అడిగింది మాకు చేయట్లే, ఈ రోజు కూడా మాకు చేయలే. ఇదిగో అక్కడిస్తాం ఇక్కడిస్తాం అంటున్నారే కానీ గత ప్రభుత్వం అలానే చేశారు, గత ప్రభుత్వంలో వాళ్ళు చేశారు, ఈ ప్రభుత్వంలో వాళ్ళు కూడా మాకు ఇంతవరకు ఏమి చేయలేదు. అదేమంటే మేమేం చేయలేదా మీకు అని అడుగుతున్నారు. ఈసారి మాకు కమ్యూనిటీ హాల్కి ఒక 10 సెంట్లు భూమిని ఇస్తే మా టైలర్స్ అందరికీ ఒక మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. మన ఈరోజు కూడా మేము వాసన్నను ఒకటే అడుగుతున్నాము, మాకు మేము మా సొంతంగా మాకు లోన్లు ఏమైనా అడగలేదు, లేదా మాకు ఆస్తులు రాసి ఏమైనా అడగలేదు, మాకు ఇంకోటి ఏమైనా అడగట్లేదు. మాకు కమ్యూనిటీ హాల్కి ఎంతోమందికి ఇచ్చారు కమ్యూనిటీ హాల్, ముస్లిం షాదీ మహల్ కట్టారు, తర్వాత ఇంకా ఎన్నెన్నో ఇచ్చారు. కానీ మా టైలర్స్ అంటూ మేము ఈరోజు మేము టైలర్స్ మీ అందరికీ అంటే ఈరోజు మరి మన వాసన్న గారు, ఒంగోలు ఎమ్మెల్యే వాసన్న గారు మరి ఎంతో ప్రతి ఒక్క కులానికి కూడా ఈరోజు ఏది ఒక మనిషి పోయి అడిగితే ఆ మనిషి బాధ కానీ కష్టం కానీ తీర్చారు. మరి మన వాసన్న మరి మా టైలర్స్ ఒంగోలు టైలర్స్ సోదరులు సోదరమ్మలు మరి ఏం చేశారో కానీ టైలర్స్ కంటేనే ఒక 5 నిమిషాలు పర్మిషన్ ఇవ్వటం వల్ల మరి ఎంత పాపం చేసామో మాకే అర్థం కావటం వల్ల కనీసం మేము 100 సార్లు వెళ్ళాం వాసన్న కాడికి అన్న ఇట్లా సంగతి అన్న. ఒక కమిటీ హాలు
మనం ఈరోజు మీటింగ్ పెట్టుకోవాలంటే ఏ ఫంక్షన్లోనో లేకపోతే ఏ రూమ్లోనో వాళ్ళని బతిలాడి సమావేశం చేసుకోవాల్సి వస్తుందన్న ఒక్క పది గదులన్నా మాకు ఇప్పి అన్న అని వందల సార్లు వెళ్ళాం. కానీ ఈరోజు కూడా మాకు ఆయన కాడ కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇలా. ఈ మధ్య 26 జిల్లాల నుంచి రాష్ట్రం మొత్తం కూడా మనం ప్రతి జిల్లా నుంచి కూడా అయ్యా పలానా రోజు మన రాష్ట్ర మహాసభ జరుగుతుంది, మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి, ఈ సభ వల్ల పరిష్కారం దొరికిద్దని చెప్పి 15 లక్షలు పెట్టి మరి మన వాసన్న ఆ కళ్యాణ మండపానికి కూడా ఆయనే పే చేశాడు అమౌంట్, మనమేమి ఇలా. కానీ మిగతా ఖర్చు 15 లక్షలు అయింది. మరి అంత చేసిన ఆయన మరి టైలర్స్ మీటింగ్కి ఇదిగో వస్తున్నానని మరి లాస్ట్కి రాలేకపోయాడు. ఈ 26 జిల్లాల నుంచి వచ్చిన మహలు జెంట్స్ కానీ లేడీస్ కానీ అనేక మాట్లాడినారు. కానీ మన ఒంగోలు కమిటీ వాళ్ళు తలకాయించారు, ఎందుకంటే మనం పొరపాటు చేసాం కాబట్టి. మరి ఆ పొరపాటు అనేది మరి మన వాసన్న వల్ల వచ్చింది. కానీ ఆ రోజు కానీ ఆయన కానీ వచ్చినట్టయితే మాకు ఎంతో తృప్తిగా ఉండేది. తర్వాత ఇచ్చిన ఈ పైన 4 వచ్చారు 26 జిల్లాల నుంచి ఒక మాట అనేది చెబితే మాకు ఎంతో భరోసాగా ఉండేది. కానీ ఇదన్నీ కాకుండా మరి ఇట్లా చేస్తున్నాడు. ఈరోజు వైశాఖకి నిన్న కాక మొన్న 60 గదులు స్థలం ఇచ్చారు, 2 స్టేర్లు బిల్డింగ్కి ఆహ్వానం ఇచ్చాడు. ఎవరన్నా బొమ్మ పెట్టుకోవాలంటే నడిబజార్లో బొమ్మ పెట్టుకోవాలంటే పర్మిషన్ ఇస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నాడు. మరి మన టైలర్స్కి ఎందుకను మరి ఇంత దోహం చేస్తున్నాడు అనేది మాకు అర్థం కావటం లేదు. సోదరులారా, మీరందరూ కూడా ఒక మీటింగు మన వాసన్న గారికి పోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి కూడా మీరందరూ కూడా ఒంగోలు టౌన్ కమిటీకి సహకరించి ఒకరోజు 2 రోజులు ముందు చెబుతాము. మరి మన వాసన్న గారిని కలుద్దాము, మరి మన జనార్దన్ గారిని కలుద్దాము. మనకు ఎవరైతే న్యాయం చేస్తారో కమిటీ హాల్ కోసం, మనకు ఎవరైతే కమిటీ హాల్ ఇస్తారో వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దామని. ప్రభుత్వాన్ని మేము అడిగేది ఒకటే, పేద టైలరు చనిపోతే ఈ రోజున మనకి అసోసియేషన్ హాలు లేదు, హాల్ అన్నా ఉంటే మన అవకాశం అక్కడన్నా ఉంచే అవకాశం ఉంటుంది, అసోసియేషన్ హాలు కావాలి. అట్లాగనే పేద టైలర్స్ ఉన్నారు, బాడీకి కూడా కట్టలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏంటంటే ఎక్కడైనా మున్సిపాలిటీ స్థలాల్లో పేద టైలర్కి కూడా అసోసియేషన్ లాగా బిల్డింగ్ ఒకటి కట్టి దాంట్లో టైలర్స్ పేద టైలర్స్కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని ఇంకా టైలర్స్ జగనన్న చేదోడిస్తామని అంటున్నారు. కానీ పనిచేసే వాళ్ళకు కూడా లేదు, వాళ్ళకు కూడా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్